హుజూరాబాద్ లో పెట్టిన ఖర్చు 600 కోట్లు మునుగోడ లో పెట్టిన ఖర్చు 100 కోట్ల రూపాయలు ఎంత బాధైందంటే ఇక మరి అటానమస్ బాడీ అంటే ఎలక్షన్ కమిషన్ ఒకనాడు శేషన్ గురించి మేము వినేది శేషన్ ఉన్నాడు ఒక్కొక్కడు వణికిపోయేది మరి అదే ఎలక్షన్ కమిషన్ ఇవాల నా హుజూరాబాద్ లో 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నా కూడా కళ్ళపల్లి ఇచ్చి చూసింది भाजपा प्रजले रोडकोचि आर आर वेल रूपये रे पद पद वेल रूपये रेदनि धर्ना चुनाव वालू नोर बैठी चूस मुनगोल्लो रूं गंटक मूड गंटक डबूल रेका डबूल वस्ते ओटल वस्ता आ डबूल दीक केसीआर पार्टी पता उ मैं एम चेसीद अर्थ कट चाले ए इरव तुम लक्षल मुफ लक्ष रूपये मतमे असैम्ली सगमेंट खर्चपे పార్లమెంట్ అయితే 70 లక్షలు 80 లక్షలు ఖర్చు పెట్టాలని చెప్పి ఈ నిబంధన అయితే పెట్టిండు ఇవాల ఆ చట్టం ఆ అటానమస్ బాడీ ఇవాల మొత్తం నిర్వీర్యం అయిపోయింది తెలంగాణలో కేసీఆర్ కు పోలీసులు కొమ్ముగాస్తున్నారు బాజప్తా పోలీసులే ఎస్కార్ట్ చేసి పోలీసు వాహనాలలో డబ్బులు తరలించకపోయి పోలీసుల సమక్షంలో పోలీసుల వలయాల మధ్య డబ్బులు పంచుతున్నా కూడా ఇవాల ఆపే నాదు లేదు ఆక్రోషించడం తప్ప బాధపడడం తప్ప గుండెలు బాదుకొను తప్ప మరో మార్గం లేకుండా ఇయాల ఈ పరిస్థితి దాపరించింది మరి ఇయాల ఇన బిఆర్ఎస్ పార్టీ పెట్టిండు బిఆర్ఎస్ పార్టీ ఏం చెప్పదలుచుకున్నాడు పాపంగా నార్త్ ఇండియా లాంటి నార్త్ ఇండియాలో యూపీలో కావచ్చు నార్త్ ఈస్ట్ లో కావచ్చు ఇతర రాష్ట్రాల్లో 30-40 లక్షలకే ఓట్లు అయిపోతాయని చెప్పిండు ఆ 30-40 లక్షలు కూడా ప్రజలే వచ్చి స్వచ్ఛందంగా డబ్బులతో కొన్ని దండలు వేసి గెలుపిస్తారు మాకే మిగులుతాయని చెప్తారు మరి ఈయన హైదరాబాద్ లో ఉన్న పేదల భూములను ఆక్రమించుకొని ధరణి లాంటి పాలసీ తెచ్చి లక్షల కోట్ల విలువైన భూముల్ని ఆక్రమించుకొని వాటిని అమ్ముకొని తెలంగాణ ప్రజల సొమ్ముని తీసుకపోయి నార్త్ ఈస్ట్ లో ఖర్చు పెట్టే ప్రయత్నం తీసుకపోయి నార్త్ ఇండియాలో ఖర్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ప్రజలందరూ కూడా దీన్ని అర్థం చేసుకోమని చెప్పు కోరుతున్నాను ప్రజలందరూ కూడా దీని అర్థం చేసుకోమని కోరుతున్నా ఎటువైపు పోతుందో ఒకసారి ఆలోచించమని చెప్పు కోరుతున్నా ఇయాల 100 కోట్ల రూపాయలు ఉంటే తప్ప 100 కోట్ల ఉంటే తప్ప అసెంబ్లీలో ఎన్నికల పోటీ చేయని పరిస్థితి వచ్చింది ఇవాల మాలాంటి వాళ్ళం ఎన్నడు ఒకనాడు ఒక లిక్కర్ బాట ఇయ్యని వాళ్ళం ఎన్నడు కూడా ఒక 5-10 బిల్లు ఇచ్చి ఎన్నికల పోని వాళ్ళం కూడా లాస్ట్కు మమ్మల్ని పట్టుకొని ప్రజలు 6 సార్లు గెలిచిన తర్వాత 7వసారి 20 సంవత్సరాల తర్వాత నాలంటోని వాళ్ళు అన్న మాట ఏంటంటే బిడ్డ కేసీఆర్ బాగా పైసలు ఖర్చు పెడుతున్న బిడ్డ కేసీఆర్ దళిత బంధించి మైసమ్మ గుళ్ళమే ప్రమాణం చేయించిన బిడ్డ కేసీఆర్ గొల్ల కుర్మల గొర్లు ఇచ్చిన బిడ్డ మరి నువ్వు ఆయన పువ్వు ఇచ్చినప్పుడు పత్రని ఇవ్వ బిడ్డ అని అన్నాను కేసీఆర్ గారు పువ్వు ఇస్తున్నాడు బిడ్డ నువ్వు పత్రని ఇవ్వ బిడ్డ ధర్మాన్ని బతికించుకోవాలంటే నిన్ను మేము గెలిపించుకోవాలంటే తప్పకుండా నువ్వు పత్రని ఇవ్వమని చెప్పి అడిగింది ఫస్ట్ టైం నా 20 ఏళ్ల తర్వాత మొట్టమొదటిసారిగా ప్రజల డిమాండ్ ని ప్రజల కోరికని ప్రజల ధర్మాన్ని కాపాడుకునే క్రమాన్ని కాపాడమని చెప్పి నన్ను వేడుకున్న తీరు చూస్తుంటే బాధ అనిపిస్తుంది ఇవాల అంటే నాకే దుస్థితి పడితే ఇక బయట ఎట్లా ఉంటుందో మేము ఒకసారి అర్థం చేసుకోండి పైసలు లేకపోతే ఎన్నికలు లేవు ఇవాళ ఇవాళ సిగ్గుపడే అంశం లేదు ఇవాళ భాజపా చెప్తున్నారు ప్రజలు ఆ పార్టీ మన మునుగోళ్ళు ఏమన్నారు ఏ పార్టీ ఎక్కువ ఓట్లు ఇస్తదో ఏ పార్టీ ఎక్కువ డబ్బులు ఇస్తదో ఆ పార్టీకే ఓటేద్దామని చెప్పి మీరు చూడండి ఒక ఆయన 4000 ఇచ్చిండు ఒక ఆయన 3000 ఇచ్చిండు అని చెప్పిండు ఇవేం సీక్రెట్ అంశాలు కాదు ఇది భాజపా ప్రజలు చెప్పిండు పలానైనా 4000 ఇచ్చిండు పలానైనా 3000 ఇచ్చిండు ఎక్కువ ఇచ్చిన వాళ్ళకి ఓట్లు ఇస్తామనే పరిస్థితి వస్తే మరి సామాన్యుడు ఎట్లా నిలబడాలి కొంచెం ఆలోచించండి తెలంగాణ మేధావులు తెలంగాణ ప్రజాస్వామికవాదులు తెలంగాణ ప్రజానికి ఆలోచన చేయాలి మాలాంటోళ్ళం ఉంటాం మాకు ఎప్పుడు తెలియదు ఇవాళ రోజువారీగా మేము నడపడమే కష్టంగా ఉంటుంది మరి మాకు ఎక్కడ అక్రమంగా 100,000 కోట్ల రూపాయల సంపాదన లేదు అలాంటోళ్ళు రాజకీయాలు ఉండకూడదా ప్రజలను నమ్ముకున్న వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్న వాళ్ళు ధర్మాన్ని నమ్ముకున్న వాళ్ళు శ్రమని నమ్ముకున్న వాళ్ళు ఇక రాజకీయాలు ఉండద్దా ఈ దుర్నీతి ఈ చిల్లర సాంప్రదాయాన్ని దేశానికి రుద్దే ప్రయత్నంలో భాగమే ఇలా బిఆర్ఎస్ పార్టీ నేను అంటున్నా మీ తాత జాగీరా నువ్వు
తమిళనాడులో ఎన్నికలైతే డబ్బులు పంపిస్తా అంటావు, కర్ణాటకలో ఎన్నికలైతే డబ్బులు పంపిస్తా అంటావు, బెంగాల్లో ఎన్నికలైతే డబ్బులు పంపిస్తా అంటావు, యూపీ ఎన్నికల డబ్బులు పంపిస్తా అంటావు, బీహార్ ఎన్నికల డబ్బులు పంపిస్తా అంటావు, పంజాబ్ ఎన్నికల డబ్బులు పంపించిండు. రేపు ఎక్కడ పోతుంది ఇది? ప్రజలారా ఆలోచన చేయరా మీరు? ఆంధ్రప్రదేశ్ పక్కకు ఉన్న ఆంధ్రప్రదేశ్ డబ్బులు పంపిస్తారు, ఆలోచన చేయరా ఇవన్నీ? రేపట ఏదో సచివాలయం ఇక్కడ ఇక్కడ దిక్కులు, ఇక్కడ గవర్నర్ కు పిలిచే సాంప్రదాయం లేదు, ఇక్కడ కనీసం ఇతర పార్టీలను గౌరవించే సాంప్రదాయం లేదు, కానీ సచివాలయ ఓపెనింగ్ కి సెక్రటరీ ఓపెనింగ్ అట ఇద్దరు తమిళనాడు ముఖ్యమంత్రి గారు వస్తారట, జార్ఖండ్ ముఖ్యమంత్రి గారు వస్తారట, డిప్యూటీ సీఎం బీఆర్ వస్తారట. ఏం రిలేషన్షిప్? రిలేషన్షిప్ సింపుల్, అందుకు అర్థమవుతుంది. డబ్బులు ఇచ్చి ప్లేన్లు పంపించి డబ్బు కొట్టించుకునే పద్ధతి, ఇంతకంటే ఎక్కువ ఏం లేదు. మన కమాలు సభ పెట్టలేవు, వాటికనే వచ్చిందా? డబ్బులు పెట్టి, బాధ్యత డబ్బులు పెట్టి సక్సెస్ చేసుకున్నాం. నేను తెలంగాణ ప్రజానీకానికి ఒక 10 రకాల నేను అప్పీల్ చేస్తున్నా. తాగినోడే కట్టే తాళ్ల పన్ను, కేసీఆర్ బీఆర్లో ఖర్చు పెట్టే డబ్బులు, యూపీలో ఖర్చు పెట్టే డబ్బులు, లేకపోతే తమిళనాడులో ఖర్చు పెట్టే డబ్బులు ఆయన జాగిరి కాదు, మన చెమట పైసలు అనే విషయం మీరు మర్చిపోకండి. నేను అడుగుతున్నా, ఇవాళ విద్యుత్ ఉన్నది, మాట మాట్లాడితే 24/7 ఉచిత నాణ్యమైన కరెంట్ ఇస్తున్న రాష్ట్రం దేశంలో ఎక్కడైనా ఉందా? నేను అడుగుతా ఉన్నా, 24 గంటల కరెంట్ కనుక అగ్రికల్చర్ కనుక నువ్వు ఇస్తే నీ ముక్కు నేద కూడా వస్తా, నువ్వు వస్తావా? నేను ప్రూవ్ చేస్తా. ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయి కరెంట్ ఇస్తామని చెప్తున్నావు, నిజమా? రా చూపిస్తాం, మాట్లాడుకుందాం. ఎక్కడ కూడా పల్లెలలో వ్యవసాయానికి 24 గంటల కరెంట్ వస్తలేదు. చివరికి 9 గంటల కరెంట్ కూడా నాణ్యమైన కరెంట్ లేదు. ఇవాళ ఇంతకుముందు తాగినోడే కట్టే తాళపని ఎందుకన్నా అంటే, ఇవాళ తెలిసి వచ్చింది పెన్షన్లు ఇస్తాండు మా ముఖ్యమంత్రి గారు, కళ్యాణ్ లక్ష్మి ఇస్తాడు ముఖ్యమంత్రి, సంబరపడ్డ సంకల్ప కుదుకున్నాం. ఇవాళ ఏమైతుంది? బిల్లు ఏమో 183 రూపాయలు కరెంటు కాల్చుకున్న బిల్లు, గుడిసెలో ఉండేటువంటి సామాన్యుడు కరెంటు కాల్చుకునే బిల్లు 183 రూపాయలు. ఏసీడి అడిషనల్ కన్జంప్షన్ డిపాజిట్ అని పేరిట 2000 రూపాయలు వేసిందండి. ఇవాళ కూడా పేపర్ రాసింది చూడండి మీరు, పేపర్ రిపోర్ట్ చేస్తున్నాయి. అంటే 2 నెలల డబ్బు పేరిట 2000 రూపాయలు జేబు కొడుతుంటే సామాన్య జనానికి, అంతకుముందు ఇట్లాంటి డిపాజిట్లు అన్నీ కూడా ఇండస్ట్రీస్లకు ఉండేది, పెద్ద పెద్ద కన్జంప్షన్ ఉన్న వాళ్ళకి, హెచ్టీ వాళ్ళకు ఉండేది తప్ప ఎల్టీ వాళ్ళకు ఉండేది కాదు. ఇవాళ సామాన్యుని మరీ ముఖ్యంగా గుడిసె గడప తట్టింది కేసీఆర్ దోపిడీ. తెలియకుండానే జేబులు కొడుతున్నాడు కేసీఆర్, గుర్తుపెట్టుకోండి తల్లి, తెలియకుండానే జేబులు కొడుతున్నాడు. అంతేకాదు, నేను నిన్న పరకాలకు పోతుంటే దళిత కాలనీలలో మొత్తం కరెంట్ కట్ చేస్తాను, ఫీజులు పీకేస్తాను. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఏ గుడిసెలకైతే వాళ్ళు పాపం ఒకటే లైట్ కోసం కరెంటు వైర్లేసుకొని వాళ్ళు జరుపుకుంటా ఉన్నారు, 100 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ అని చెప్పి చెప్పిండో ఎస్సీలకు, ఇవాళ అలాంటి ఎస్సీ కాలనీలలో కరెంటు కట్ చేస్తాను. ఆయన ఏమంటాడు, ముఖ్యమంత్రి అన్నాడు బిడ్డ మా కళ్ళ మట్టి కొట్టిండు, దళితులకు 3 ఎకరాలు అన్నాడు బిడ్డ ఇయ్యలేదు, దళితులకు 10 లక్షల రూపాయలు దళిత బంధన్నాడు బిడ్డ ఇచ్చిండు, వాళ్ళ చేలగాళ్లకు వాళ్ళ బ్రోకర్లకు ఇచ్చిండు, మాకు ఇయ్యలే బిడ్డ. చివరికి మా కరెంటు కట్ చేసి రాత్రిపూట అన్నం వండుకొని తిందామంటే చీకట్లో వస్తున్నాం బిడ్డ, దోమలకు ఈగలకు చచ్చిపోతున్నాం బిడ్డ అని చెప్పే పరిస్థితి వచ్చిందంటే దళిత జాతి, తెలంగాణ జాతి ఆలోచించుకోవాలి. ఈ సాంప్రదాయం రేపు దేశానికి ఏమవుతున్నాడు?